చిలిపి కళ్లతో తెలుగుతెరను మైమర్పించిన హీరోయిన్ లైలా పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో తెలిస్తే కన్నీరు ఆగదు. చిన్ని కళ్ళు, నిత్యం చిరునవ్వులు చిందించే మోము, ఎగిరే పావురమా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లైలా పరిస్థితి ఇప్పుడు ఎంత దయనీయంగా మారిందో తెలుసా? పదేళ్లపాటు వెండి తెరకు తలుకులద్దిన లైలా ప్రేమించి పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళి ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. కడుపు నిండా తినడానికి తిండి కూడా వెతుక్కోవలసినంత దీనావస్థను అనుభవిస్తోందట. గోవాకు చెందిన లైలా 16 ఏళ్ల వయసులోనే దుష్మంత్ దునియాక అనే హిందీ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత అదే సంవత్సరం దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఎగిరే పౌరమా సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే ఉగాది సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది లైలా. తెలుగులో చివరిగా 2004లో మిస్టర్ అండ్ మిస్సెస్ కృష్ణమూర్తి మూవీలో నటించిన లైలా ఆ తర్వాత 2 ఏళ్లపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. అప్పటికే ఇరాన్కు చెందిన ఎండి మెహదీన్ అనే వ్యాపారితో 4 ఏళ్లుగా సహజీవనం చేసిన లైలా 2006లో అతన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయింది. వారిద్దరికీ 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే దుబాయ్లో ఈ కుటుంబానికి ఎదురుదెబ్బలు తగిలాయి. లైలా భర్త చేస్తున్న వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ఆ కుటుంబం కుదేలైపోయింది. అప్పుల పాలై ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డున పడింది. కన్నవాళ్లను, తనకు మంచి కెరీర్ ఇచ్చిన దేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశానికి వెళ్ళిపోయిన లైలా జీవితం అంధకారంగా మారిపోయింది. ఒక్కసారిగా జీవితం తల్లకిందులైపోవడంతో చిలిపి నవ్వులు చిందించిన ఆమె కళ్ళు ఇప్పుడు కన్నీటితో నిండిపోతున్నాయి. దుబాయ్లో ఉంటున్న మన వాళ్ళు ఆమెను గుర్తుపెట్టి విషయం అడిగితే ప్రస్తుతం తమ కుటుంబం అనుభవిస్తున్న కష్టాలను చెప్పి బావురుమందట. ఎంతైనా భారతీయులది జాలుగుండె కదా, ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుకు వస్తారు. లైలా కుటుంబానికి కూడా తమ వంతు ఆర్థిక సాయం అందించారట వారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా అందరికీ తెలిసేలా చేయడంతో లైలా ఎదుర్కొంటున్న కష్టాలు ఇక్కడి వారికి కూడా తెలిసాయి. తనను కలిసి సాయం చేసిన ఇండియన్స్తో లైలా ఒక విషయం చెప్పిందట. భారతదేశంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఏడ్చాను, కానీ భవిష్యత్తు గురించి భయపడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడుపు రావడం లేదు, కానీ భవిష్యత్తు తెలుసుకుంటేనే భయమేస్తోంది అని అన్నదట. ఆ మాటలకు మన తెలుగు వాళ్ళు కన్నీళ్లు పెట్టారట. చిన్న వయసులోనే హీరోయిన్గా స్టార్డమ్ను అందుకొని సినిమాల్లో అవకాశాలను కూడా కాదనుకుని ప్రేమించిన వ్యక్తితో పరాయి దేశం ఎగిరి వెళ్ళిపోయిన ఈ అందాల పౌరం ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా మారడం బాధాకరమే. ఇక ముందైనా ఈ చిలిపికళ్ల సుందర జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ను నొక్కండి.